ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణ అంతా కూడా వరదలు వచ్చాయి. తెలంగాణ అంతా కూడా లక్షలాది మంది ఇళ్లలో నీళ్లు వచ్చాయి. సర్వస్వం ఆ వరదలలో ఇల్లు కొట్టుకుపోయి ముఖ్యంగా పేద ప్రజలు, బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు, నాన పక్కన ఉన్నటువంటి వాళ్ళు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సర్వస్వం కోల్పోయారు. కానీ సహాయము ఈరోజు పూర్తి స్థాయిలో మనకు అందడం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఈరోజు, ఇప్పుడే కేటీఆర్ గారు కూడా పర్యటిపో తెలంగాణ బాండ్ లో మీటింగ్ పెట్టి అంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఏమీ చేయలేదని నేను ఈరోజు రాష్ట ముఖ్యమంత్రి గారికి ఈ బహిరంగ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతవరకు ఎంత పట్టు నష్టమైందో జిల్లాల వారీగా, ఎకరాల వారీగా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. మూడు తర రాష్ట్ర వరద వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసింది, సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని. కానీ రాష్ట్ర ప్రభుత్వము దాని మీద దృష్టి లేదు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద దృష్టి ఉంది, దుబ్బాక ఎలక్షన్స్ మీద దృష్టి ఉంది. దుబ్బాక ఏ రకంగా గెలవాలి, జీహెచ్ఎంసీ ఏ రకంగా గెలవాలి, కానీ కేంద్ర ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి నివేదిక పంపాలన్న సోయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపలేదు? భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టడం కోసం. నివేదిక పంపిస్తే మోడీ గారు నిధులు పంపిస్తారనేటువంటి భయంతో నిధులు రావద్దు, ఆ యొక్క వంక మీద జీహెచ్ఎంసీ గెలవాలి, బీజేపీని బదనాయం చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు కేసీఆర్ గారు ఆ నివేదిక పంపడం లేదు. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు రోడ్ల కోసం, రోడ్ల రిపేరింగ్ కోసం 202 కోట్లు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. వరద సాయం కోసం డిజాస్టర్ ఫండ్ కింద, డిజాస్టర్ ఫండ్ కింద 224 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకు కేసీఆర్ గారు అబద్దాలు చెప్తారు? ఎందుకు కేటీఆర్ గారు ప్రజలను మోసం చేస్తారు? ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, మోడీ గారిని మరి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. ఈరోజు వరదలు ఎందుకు వచ్చాయి? ఎన్నడూ లేని విధంగా లక్షలాది ఇళ్లలో వరదలు వచ్చి ప్రజలు నష్టపోతే దానికి కారణం కేసీఆర్ గారు కాదా? 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు శాసనసభలో ఇదే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ హైదరాబాద్ ఒక హైదరాబాదా, హైదరాబాద్ లో చిన్నపాటి నీళ్లు వస్తేనే ప్రజలు ఇబ్బందికి గురవుతా ఉన్నారు, అసెంబ్లీ ముందు నీళ్లు, రాజభవన్ ముందు నీళ్లు, ముఖ్యమంత్రి ఇంటి ముందు నీళ్లు, నేను హైదరాబాద్ నగరాన్ని సమూలంగా మారుస్తానని చెప్పి కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు 6 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. 6 సంవత్సరాలైంది, కనీసం వరద నీరనేటువంటి కాలువల పూడిక తీయలేదు, కాలువల పూడిక తీయలేదు, వర్షం నీళ్ళనేటువంటి కాలువల్లో ఉన్నటువంటి పూడిక తీయలేదు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? మీకు ఎందుకు ఓటేయాలి? ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. నేను అనేక సార్లు శాసనసభలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాట్లాడాను, లెటర్స్ రాశాను, ఎమ్మెల్యే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారికి చెప్పాను, మా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు అర్థం కాల, ఈరోజు ఆయన నిర్లక్ష్యం కారణంగా, వారి నిర్లక్ష్యం కారణంగా, కూడిక తీయని కారణంగా
పడ్డటువంటి ప్రతి నీటి చుక్క రోడ్ల మీదకి రావడంతో వీరు పల్ల మీదకి అన్నట్టు పెద్ద ఎత్తున ఇళ్లకు వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నేను మనవి చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ లో ఏ నినాదం పెట్టుకొని వచ్చారు ఇల్లు? ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కారు గుర్తు కొట్టేస్తే హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పారు. ఈరోజు 6.5 సంవత్సరాలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలై 5 సంవత్సరాలు కావచ్చు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ గదులు ఇచ్చారో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు ఇస్తానన్నటువంటి ఇళ్లన్నీ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకునేటువంటి హైదరాబాద్ ప్రజలెంత, తెలంగాణ ప్రజలెంత, ఎన్ని ఇళ్లు కట్టించారు, ఎంతమందికి ఆ ఇంటి తాళం చేయలు ఇచ్చారు? ఈరోజు హైదరాబాద్ నగరంలో సుమారు 35 లక్షల నుంచి 40 లక్షల మంది ప్రజలు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఇళ్లలో పిల్లలు పెద్దగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడపైన ఇల్లు అడుగుతా ఉన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఇంతకుముందు పెద్దలు మోత్పల్లి నరసింహరావు గారు నరసింహన్న చెప్పినట్టు ఆయన మాత్రం 10 ఎకరాల స్థలంలో రికార్డు టైంలో 4 నెలల్లో ఆయన 10 ఎకరాల స్థలంలో ప్రజల డబ్బుతో అద్భుతంగా ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నారు. నీకు ఇల్లు కట్టుకోవడానికి మనసు వస్తుంది కానీ పేద ప్రజలకు ఎందుకు ఇల్లు కట్టివ్వలేదు?